తొయ్యరు గ్రామస్తుల ఆవేదన దేవిపట్నం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన పోలవరం ప్రాజెక్టు నిరాశ్రిత తోయ్యేరు గ్రామస్తుల దేవిపట్నం మండలం తోయ్యేరు గ్రామం పోలవరం ప్రాజెక్టు నిరాశ్రితలకు పాపోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాకు ఆర్ఎండ్ ఐఆర్ ప్యాకేజీ వచ్చిందని కృష్ణుడు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి ఇంటి నంబర్లు కేటాయించారని తెలియజేశారు మా గ్రామాన్ని ఖాళీ చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న మాకు గృహాలు నిర్మించకపోవడం చాలా బాధాకరమని అన్నారు రెండు సంవత్సరాలుగా అద్దెలు చెల్లించలేక అద్దె ఇళ్లలో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతూ సాగిస్తున్నామని అన్నారు మా సమస్యల పరిష్కారానికి నేడు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని అన్నారు తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనకడ భోమని అన్నారు ఏ విధంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు ఆ స్థలాలను మొత్తం కొన్ని నెంబర్లు కేటాయించారు ఈ ఎనభై ఐదు మందికి కేటాయించిన నెంబర్లో రీసెంట్గా ఈ మధ్య వేరే వ్యక్తులకు ఎవరికో డబ్బులు రాలేదు కోర్టు ఇష్యూ ఉందని చెప్పి వాటిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి గోకూరం తహసీల్దార్ గారి సమక్షంలో సర్వే చేశారు మాకు ఇవ్వాల్సిన పట్ట మాకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అధికారులు కూడా సహకరిస్తున్నారు ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మా పట్టాలను వెంటనే ఇప్పించి మా స్థలాల్లో మాకు ఇల్లు నిర్మాణం చేసి వెంటనే అప్పగించాలని లేని పక్షంలో సోమవారం నుంచి మేమంతా ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు టెంటేసి నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విమవిస్తున్నాం